హీరోయిన్ మోక్ష. ఈ సినిమాలో నాకు ఒక ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బట్ సేమ్ టైం నన్ను యాంకర్గా కూడా వాడుకుంటున్నారు మీరు. సో ఫస్ట్ టైం నేను యాంకరింగ్ చేస్తున్నాను, నేనే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అడుగుతుంటాను. ఓకే, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే చెప్పండి డైరెక్టర్ గారు. బేసిక్గా సార్ ఇది సినిమా ఏంటంటే మనకి ఒక సముద్రము ధరణి అనే రెండు క్యారెక్టర్స్ తీసుకున్నాము. సో ఈ సముద్రం ధర దేవరా కూడా సంథింగ్ అల్ట్రా ఉంటుంది. లేదు సార్, దేవరా లాంటిది. ఇది యాక్చువల్లీ ప్రేమ కథ, బేసిక్గా ప్రేమ కథ. ప్రేమలో ఇద్దరు లైక్ ఒక ఇంట్రోవర్ట్, సముద్రం లాంటి ఒక ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ టైప్ క్యారెక్టర్ లైక్ అంబివర్ట్ అనే అతను, ఒక ఎక్స్ట్రోవర్ట్ అనే అమ్మాయి లైక్ ధరణి భూమి. సో వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు అనేది బేసిక్ పాయింట్స్. భూమి ఈస్ ధరణి, ఇంట్రోవర్ట్ అండ్ అంబివర్ట్. యాక్చువల్గా సార్ అంబివర్ట్ అంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఓపెన్గా చాలా ఉంటాడు, తెలియని వాళ్ళ దగ్గర చాలా కామ్గా ఉంటాడు అనమాట. అలాంటి క్యారెక్టరైజేషన్. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసారు అనేది మెయిన్ కథ. సో దీనికి నేను లైక్ రాముడి టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకొని సో డిజైన్ చేసుకున్న కథ సార్ ఇది. యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే మాకు ఇంట్రెస్ట్ ఏంటి, కలిస్తే ఏంటి అందులో ఏంటి? ఇందులో సార్ మనకి నేచర్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో బేసిక్గా నేచర్ అనేది ఎప్పుడైనా సరే మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు, మనం చాలా బలంగా కోరుకున్నప్పుడు అది మనల్ని ఫస్ట్ పరీక్ష పెడుతుంది, త్వరత బాధ పెడుతుంది. దాని తర్వాత మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటామని అనిపించిన తర్వాతనే మనకు కావాల్సింది ఇస్తుంది అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో అదే ఎలిమెంట్ అనేది ఇందులో పెట్టాను. సో దీన్ని నేను ఎంటర్టైన్మెంట్ బేస్గా ఒక రాముడు అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది అనేది కథ తీసుకొని చేసింది సార్. రాముడు అబద్ధం ఆడితే, రాముడు అసలు అబద్ధం ఆడు, అలాంటి రాముడు అబద్ధం ఆడితే అసలు కథ ఏంటి అనేది ఇది కదా హైలైట్ పాయింట్ అది చెప్పాలి నేను. అసలు రాముడు అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కథ. ఓకే, ఈయన రాముడు, రాముడు క్యారెక్టర్, ఈవిడ సీత. అంతే. ఓకే, సీత గారు చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి? నచ్చింది, నాకు చాలా ఇష్టం. మీకు నచ్చింది కూడా చేశారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వెదర్ యూ లైక్ ఆర్ నాట్. యా, వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ దిస్ క్యారెక్టర్? ద స్పెషాలిటీ ఈస్ ఎవ్రీ డే whatever, like I think all the girls, be it whichever part of India, they can relate to it, especially the college going girls. I think we girls are much more, we are close to our mother and father both, but usually we have seen, you know, that dad and the girls are more close to their father, whatever they she wants, daddy, baba or nana, whatever we say being an Indian. So here in this movie I చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ వన్ థింగ్, మై లైఫ్ పార్ట్నర్ షుడ్ బి లైక్ మై దే షుడ్ బి మై లైఫ్ పార్ట్నర్, యా యా ఫాదర్ ఫిగర్, మా నాన్న లాంటి అబ్బాయిని ఇవ్వు ప్లీజ్. సో దిస్ వాస్ మై ఫస్ట్ ఆడిషన్ అండ్ ముహూర్తం డైలాగ్ ఐ సెట్. సో యాజ్ ఐ వెంట్ డీపర్ ఇన్ టు ద స్క్రిప్ట్ ఐ ఫౌండ్ ఎగ్జాక్ట్ ద ధరణి క్యారెక్టర్ ఎగ్జాక్ట్ హౌ ఐ యామ్ యాజ్ అ మోక్ష. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ అదర్ మూవీ హౌ ఐ యామ్ యాజ్ మోక్ష. ఐ కుడ్ సీ ద స్మాల్ స్మాల్ థింగ్స్, యూనో, ఫీడింగ్. I mean, it's very small, small things. I can't reveal much in this interview. But after you watch it, I think the entire, the girls... Can, something you can tell. We can share, no problem. So very small, minute that, you know, feeding. I am very much an animal lover. The feeding, even the small, she is so much concerned about feeding the animals also. Okay. I mean, an ant also. And very extrovert too. I am also kind of ambivert. But yeah, I mean, inner-wise, I am an extrovert girl that... So basically, Bengali girls are okay. Yes. And till 10th class, 11th, 12th, I was like a boy. I mean, I had a lot of that masculine energy. All girls are in Bengali, like that. Boys only. So in this movie also, she is like more, and she is like that that one, very, very, very energetic. And I found a lot of resemblance with me as personal as Moksha and Dharani, and a small, small, minute philosophies which the director wanted to tell through the characters. It's not what, only a what question. Philosophy actually? Small, small means? A teaser, it is mentioned nature. I am a very much karma believer and nature believer. Okay. So we can see now this movie also, we started like 2 years back, right? But so being, we all are newcomers, we are just stepping into the industry, but we had to face a lot of hardships. So but ultimately we can see on 2nd August the movie is releasing.
సో ఐ ఫెల్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యు నో రిప్రెస్డ్ మన విషెస్ వాట్ ఎవర్ యు నో ఐ విల్ డూ ఐ విల్ టు బికమ్ అన్ యాక్టర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్స్ అ కమర్షియల్ మూవీ బట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ లైక్ ఆల్సో ఫర్ ద నీష్ అండ్ ఆల్సో ఫర్ ద క్లాస్ అండ్ ఫర్ ద మాస్ ఆడియన్స్ సో ఐ విల్ బీ హ్యావింగ్ డాన్స్ సో ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ద మూవీ సో వీ వర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు గెట్ రిలీజ్ సో దట్ వీ కెన్ గెట్ ఇన్ వీ కెన్ స్టెప్ ఆన్ టు లెవెల్ టూ ఫ్రమ్ లెవెల్ వన్ ఇన్ ద ఇండస్ట్రీ బికాస్ ఇట్స్ అ బిగ్ సీన్ యు లైక్డ్ మోస్ట్ ఐ థింక్ సో మెనీ సీన్స్ ఎస్పెషలీ ఐ రిమెంబర్ వెన్ వీ వర్ డూయింగ్ దట్ హిల్ టాప్ సీన్ అండ్ దట్ టైమ్ అండ్ సడన్లీ ద క్లైమేట్ గాట్ చేంజ్డ్ దేర్ there was a scene where like Dharani will be hugging her father recalling her father that time did you see how the clouds is how star yeah. just he said action the clouds started drizzling so I could feel yeah the nature is also conversing with us so small so many things are there in the movie which I felt yeah nature is giving signal to us director garu ippudu emma than cheppindi meer raaskunnadi edaithe feel undo aa feel aa scene shoot chesinaapudu vachinda జనరల్గా మనం రైటింగ్ అప్పుడు యు రైట్ 100% బట్ లొకేషన్ వెన్ ఇట్ కమ్స్ టు లొకేషన్ యాక్టర్స్ వాళ్ళు కానీ లేకపోతే లొకేషన్ వాళ్ళు కానీ బట్ అంత 100% తీయలేరు ఎవరు ఈ 50% మనం చూపిస్తే చాలు ఆ థాట్ని 50% మనం పిక్చరైజ్ చేస్తే ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ అలాగ అనిపించింది ఈ సీన్ మీకు వాట్ ఎవర్ యూ రోట్ ది పర్టికులర్ సీన్ ఫాదర్ డాటర్ లైక్ నేను ఒక ఎమోషనల్ గా ఒకటి అనుకున్నాను సార్ అంటే లైక్ ఫాదర్ డాటర్ మధ్యలో లైక్ ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది అక్కడ హిల్ పాయింట్ పైన సో అది నేను నార్మల్గా ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో కరెక్ట్గా ఏంటంటే పర్ఫెక్ట్గా క్యాప్చర్ అయితే అయ్యింది మనం ఏదైతే అనుకున్నామో అదైతే క్యాప్చర్ అయింది ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ 100% నేను అచీవ్ చేశాను అనట్లేదు కానీ లైక్ కంపల్సరీగా అది నేను ఇక్కడ వరకు అయితే ఎమోషన్ కన్వే అవ్వాలనుకున్నానో ఆ ఎమోషన్ అయితే కన్వే అయింది సార్ అక్కడ చాలా బాగా వచ్చింది పైగా అక్కడ ఏంటంటే మనము ఫుల్ చలి లైక్ 12 o'clock వరకు అక్కడ మధ్యాహ్నం 12 గంటల వరకు అలా ఉండింది మనకి పైగా గాలి కూడా అక్కడ మారిపోతుంది కాబట్టి సో అయినా సరే అది దాటి 4 o'clock వరకు చేస్తుంటాం మనం నిజంగా షూట్ అది నాకు చాలా హ్యాపీ అనిపించే మూమెంట్ కూడా అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటింది ఈ క్యారెక్టర్ ఏంటి అసలు మీరు వేసిన క్యారెక్టర్ మీకు ఏం అర్థమైంది క్యారెక్టర్ సార్ బేసిక్లీ క్యారెక్టర్ పేరు సిద్ధార్థ్ సిద్ధు డైరెక్టర్గా రాసినప్పుడు హీ రోట్ యాజ్ లైక్ అ సముద్రం అంటే ఇమోషన్స్ లోపల అంటే మనకు రోజు ఒకేలా ఉన్నాం మనం కొన్నిసార్లు హ్యాపీ ఉంటాము కొన్నిసార్లు బాధపడతాము అలాగే సార్ ఒక సముద్రంతో పోల్చినట్టు ఆ పాత్రను రాశారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ప్లస్ వెన్ వీ డిడ్ ద ఆడిషన్ టుగెదర్ ఆల్సో వీ డిడ్ అది బాగున్నది అంటే ఒక సటిల్టీ ఉంది సార్ క్యారెక్టర్లో అది బాగా నచ్చింది నాకు మామూలుగా అయితే మనకి ధూమ్ ధామ్ బాగా చేయొచ్చు అంటే సినిమాలు జనరల్గా ఉంటాయి కదా కానీ ఇది దీంట్లో మాత్రము ద వే హీ డైరెక్టెడ్ అంటే ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్గా ఇంతే ఇంత చేయండి అంత చేయండి ఇలా ఉండాలి దాని వెనకాల మీనింగ్ ఏంటి అనేది బాగా చాలా బాగా చెప్పారు సార్ హోంవర్క్ చేశారు నాకు 2 సినిమాలు చూపించారు యాక్చువల్లీ హీ సజెస్టెడ్ సమ్ మూవీస్ అంటే ఒక ఇంట్రోవర్ట్ అనేవాడు ఎలా ఉంటాడు వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వాటి ఎక్స్ప్రెషన్స్ అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి కొంచెం ఆ బిత్తరు ఉంటారు బిత్తరితనము ఆ భయం అనేది ఉంటుంది కదా అలాంటివి 2 ఇంగ్లీష్ సినిమాలు నాకు రెఫరెన్స్ ఇచ్చారు సార్ సో దట్ వాజ్ మై ఫస్ట్ హోంవర్క్ అసైన్మెంట్ హీ గేవ్ అది చూసినప్పుడు దట్ గేవ్ అ గుడ్ ఐడియా అబౌట్ ఎలా చేయొచ్చు మనం ఈ సిద్ధు అనే పాత్ర ఎలా చేయొచ్చు అనేది ఎలా డిజైన్ చేస్తారో అర్థమైంది అప్పుడు బాగా సో దట్ వాజ్ ప్రాబ్లీ ద మెయిన్ హోంవర్క్ ఇన్ సో ఆ క్యారెక్టర్కి మీరు ఆపోజిట్ అయితే మీరు వేసిన క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్ సార్ క్వైట్ ఆపోజిట్ నాకు అలా అనిపించలేదు నాకు కలిసినప్పుడు మంచి కృష్ణుడు సార్ లోపల అంటే లోపల ఒక మాస్ ఉంటుంది నాకు మంచి రాముళ్ళ అనిపించాడు అప్పుడు కులుమన అంటే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేశాడు అంటే లైక్ ఈ కథ నచ్చింది ఈ క్యారెక్టర్ నచ్చింది తనకి అదంతా చేశాడు కానీ లోపల ఎక్కడో ఒక చిన్న మాస్ మాస్ సెట్లో అంటాడు సార్ సెట్లో ఉన్నప్పుడు చాలా అంటే మీ ముందర రెస్పెక్ట్ ఆబ్వియస్లీ అది ఉంటుంది కొంచెం భయం కూడా ఉంటుంది కానీ మీరు లేనప్పుడు కొంచెము అందరికీ కొంచెం మాస్ పలుస్తుంది మన టీంలో ఎస్పెషలీ యాక్చువల్లీ ధర్ని కూడా చాలా హైపర్ క్యాండిడేట్ మన సినిమాలో పనిచేసిన వెంకటేష్ గారు అయినా చైతన్య గారు దివ్య గారు అందరూ మంచి మాస్ పలుస్తుంది సో వాళ్ళతో మేము క్యారవాన్లో అయినా లేకపోతే సెట్లో అయినా ఇంకా అన్ని మాస్ బీట్లు వేసుకొని కొంచెం మాటలు చేష్టలు అన్నీ అయ్యాయి బట్ సినిమాలకి వచ్చేసరికి
ఇది మొత్తం 60 డేస్ అయింది సార్ షూట్. సో ఒక పాట అంతా లైక్ మనాలి మనం చేసి. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? మొత్తం 7 సాంగ్స్ సార్. ఇందులో 7 సాంగ్స్ అంటే మ్యూజికల్ మూవీ సార్. మ్యూజికల్ మూవీ మొత్తం, మ్యూజిక్ బేస్డ్ మూవీ మీదే వెళ్ళాం మనం. సో సాంగ్స్ కూడా ఏంటంటే మనం పర్టికులర్గా పెట్టినట్టుగా లైక్ పెట్టినట్టుగా కాకుండా కథకి కన్వే చేసుకుంటూ వెళ్తుంటుంది ప్రతిది. సో ఒక 2 బిట్ సాంగ్స్ ఉంటాయి, చిన్న 2 బిట్ సాంగ్స్ ఉంటాయి. శశాంక్ అని మ్యూజిక్ డైరెక్టర్ సార్ తను. హీ గేవ్ ది వండర్ఫుల్ మ్యూజిక్. అసలు అదే హను రాగపూడి సాంగ్ మన నాన్న సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఈ లిరిక్స్ ఎవరు రాశారని అడిగాడు కదా. షాక్ అయ్యాడు. మేకెన్ మీరు యూఆర్ గుడ్ ఇన్ లిరిక్స్ సాంగ్? సార్ నేను స్కూల్ నుంచి లిరిక్ రైటర్ సార్. యాక్చువల్గా నేను ఫస్ట్ రాసింది లైక్ పోయమ్స్ అండ్ లిరిక్స్ రాసుకుంటూ ఉండేవాడిని. సో సినిమాలో డైలాగ్స్ మీరే రాశారు? ఆ డైలాగ్స్ కూడా నేను రాసింది సార్. డైలాగ్స్ కూడా మీరే? యా. మ్యూజిక్ మీరు కాదు? ఆ మ్యూజిక్ మీరు కాదు సార్? సో నెక్స్ట్ మ్యూజిక్ కూడా మీరు చేస్తారు? వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు అన్నమాట. కంపల్సరీ. ఓకే. ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ పేరు వచ్చేసి శ్రీరామ్ గారు సార్. శ్రీరామ్ గారు? శ్రీరామ్ గారు. సినిమా పేరు అలనాటి లాంటి. సో ఈ ప్రొడ్యూసర్ గారు కండిషన్ పెట్టారు, సినిమా తీస్తే ఇట్ హ్యాస్ టు బి మై నేమ్, నా పేరు మీద సార్. అదేం లేదు సార్, నార్మల్ సినిమా పేరు. ఫస్ట్ స్టార్టింగ్ మేము కడలి అని అనుకున్నాం యాక్చువల్గా. ఆయన వచ్చాక ఆయన కుదరదు నా పేరు కావాలంటే? లేదు సార్, అట్లా లేదు. బట్ నాకు ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ పరిచయం ఏంటి లైక్ సురేష్ గారు అని చెప్పి నాకు యుఎస్లో ఒక ఫ్రెండ్ ఉంటారు సార్. సో అన్న ద్వారా ఏంటంటే లైక్ ఒకళ్ళు ఇలా కథ చూస్తున్నారు నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా చెప్పడానికి అని అంటే లైక్ సరే అన్న ఒకసారి చెప్తాను లైక్ అవి మాట్లాడతాను దాని తర్వాత చూద్దాం అన్నప్పుడు విక్రమ్ గారు అని ఒక పర్సన్ కనెక్ట్ అయ్యారు ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి. ఫస్ట్ కనెక్ట్ అయ్యి తనతో మాట్లాడాను లైక్ వాళ్ళు ఎలాంటి కథ చూస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత సార్కి కథ చెప్పడం అయితే జరిగింది. లైక్ ఫస్ట్ డిస్కషన్లోనే లైక్ కథ విన్నారు. ఆన్లైన్లోనా ఫోన్లోనా? ఫోన్లోనే విన్నారు సార్. ఆన్లైన్లోనే ఫోన్లో జూమ్ కాల్లో విన్నారు. సో జూమ్ కాల్లో విన్న తర్వాత బట్ నార్మల్గా అందరు జూమ్ కాల్ అనుకుంటే లైక్ ఏదో చెప్పేసి ఉంటాడు కన్విన్స్ చేసి ఉంటాడు అని కాకుండా పిన్ పాయింట్ టు పిన్ పాయింట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి కార్పొరేట్ బేస్డ్ ఆఫ్ స్టైల్ కాబట్టి అన్నీ అడిగారు. సో అన్నీ చెప్పాం లైక్ అన్నీ చెప్పిన తర్వాత సార్ మెయిన్గా మాకు ఇంప్రెస్ అయింది ఏంటంటే కథకు ఒకటి ఇంప్రెస్ అయ్యారు చాలా అండ్ టీమ్ మీద బాగా ఇంప్రెస్ అయ్యారు సార్. టీమ్ కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యి సో దట్ ఇంకా ఈ కథను మనం ఎలాగైనా చేస్తున్నాము ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళు అని చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా లైక్ ఏదైనా పేమెంట్ విషయంలో కానీ లైక్ సినిమాకి ఇది కావాలి సార్ అన్నప్పుడు లైక్ అడుగుతారు, అది కంపల్సరీ ఉంటుంది. బట్ దానికి మనం కరెక్ట్గా చెప్తే ఈ విల్ ప్రొసీడ్ విత్ దట్ అనేది అని కంపల్సరీ చెప్తారు. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇప్పుడు కులు మనాలి అని చేశాను కదా షూటింగ్, ఆయన అలాంటి ప్రొడ్యూసర్ ద్వారా కూడా మీ అదృష్టం యాక్చువల్లీ ట్రూను. ఏం కావాలన్నా ఇచ్చి చాలా. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ వచ్చి రిలీజ్ అవ్వడానికి కారణం అయితే లైక్ మెయిన్ పర్సన్ ఈజ్ ఓన్లీ సార్. ఎందుకంటే అతను లేకపోతే ఇక్కడవరకు అసలు అంటే మాలాంటి కొత్త వాళ్ళని ఇంత దూరం తీసుకుని రావడం అనేది చాలా కష్టం. సో ఆయన ఈజీగా పడేశారు మీరు ఏదో చెప్పి అంటే మంచి కథ చెప్పి పడేశారు బేసిక్గా. ఓకే. సో ఇక్కడ ఎన్ని సాంగ్స్? 7 సాంగ్స్ అన్నారు కదా. మ్యూజిక్ని మామూలుగా మీకు మంచి బడ్జెట్ ఉంది, అందు మ్యూజికల్ మూవీ, మంచి స్టార్ మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళాలి కదా యాక్చువల్గా. కొత్త హీరో, కొత్త హీరోయిన్, అప్కమింగ్ యాక్టర్, ఇంతమంది ఉన్నప్పుడు మీరు స్టార్ మ్యూజిషియన్కి వెళ్తారు కదా ఎవరైనా? అంటే కొత్త ఆయన కొత్తనా? అతను ఫస్ట్ మూవీ సార్. ఫస్ట్ మూవీ ఎలా రిస్క్ తీసుకున్నారు మ్యూజికల్? అంటే సార్ నేను రిస్క్ అనేది రిస్క్ అంటే జనరల్గా ఏంటంటే మనకి బడ్జెట్ లేకపోతే మనం ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తాం, మంచి బడ్జెట్ ఉంది మ్యూజికల్ లవ్ స్టోరీ కొంచెం పాపులర్ నేమ్ ఉన్న వెళ్తాం ఆటోమేటిక్గా. అది నేను ఆ ఉద్దేశం. ఇప్పుడు సాంగ్స్ పెద్ద ఇంపార్టెన్స్ లేదు, మంచి యాక్షన్ మూవీ. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పర్లేదు ఎవరన్నా ఇద్దాం. మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. 7 సాంగ్లు ఉన్నప్పుడు ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళారు, స్పెషాలిటీ ఏంటి? అంటే సార్ ఫస్ట్ అయితే శశాంక్ అనే పర్సన్తో నాకు ట్రావెల్ జర్నీ ఉంది, లైక్ ఒక 9 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది. అండ్ నాకు వెరీ కంఫర్టబుల్, లైక్ నాకు ఏం కావాలో నేను అది వెళ్ళి మరి ఒకేసారి ఒక ప్లేస్ నుంచి వచ్చారా లేకపోతే? మేము ఒక టీమ్ సార్, మొత్తం ఒక టీమ్ లాగా ఒక మొత్తం అందరం ఉన్నాం అన్నమాట. ముందే టీమ్ పెట్టుకుని తర్వాత ట్రై చేశారు మూవీస్? ముందు టీమ్ ఫస్ట్ ఫామ్ టీమ్ ఫామ్ చేసుకున్నాం సార్.
ఫస్ట్ టీమ్ బిల్డ్ చేసుకో. టెక్నీషియన్ మీరు ముందు సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నారు? సినిమా కోసం టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోలేదు సార్. మేము నార్మల్ గా షార్ట్ ఫిల్మ్స్ లాగా అలా చేసేవాళ్ళం. చెప్పండి నేను అడిగా. సో షార్ట్ ఫిల్మ్స్ లాగా చేసేవాళ్ళం. చేసిన తర్వాత సో ఆ జర్నీ కంటిన్యూ చేస్తూ వచ్చాము. సో సినిమాకి వచ్చేసరికి లైక్ మార్కెట్ లేదు నిజంగా. మా ఎవరికి మార్కెట్ లేదు, మేము ఎలా వెళ్ళాలి అనేది మెయిన్ థాట్. కాకపోతే నాకేంటంటే తనతో కంఫర్టబిలిటీ ఎక్కువ ఒకటి, అండ్ నాకు అంతకంటే ఏంటంటే ఎక్కువ నమ్మకం. అంటే సినిమాకి కావాల్సిన దాన్ని కంపల్సరీ తను పర్ఫెక్ట్గా ఇస్తాడు, 100% న్యాయం చేస్తాడు అనేది నేను నమ్మాను. అది 100%గా న్యాయం చేశాడు. అలానే వచ్చింది మ్యూజిక్ బాగా పాపులర్ అయినాయి, చాలా బాగా వచ్చాయి అసలు మ్యూజిక్ కానీ. అతను ఎక్కడ ఇప్పుడు ఒక యాక్చువల్ నంబర్ వన్ సాంగ్ నాన్న. నాన్న కరెక్టే, నేను సరదా మాదే నంబర్ వన్ సాంగ్. నాకైతే సార్ అన్ని నంబర్ వన్. సో తను లైక్ ఏంటంటే ఫస్ట్ తన్ని కూడా అంటే అంత ఈజీగా సెలెక్ట్ అయితే చేయలేదు సార్. ఇప్పుడు లైక్ ఏదో నాకు తెలిసిన పర్సన్ అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసి అయితే అలా ఏం చెప్పలేదు. ఫస్ట్ ఈ మూవీ థీమ్ ఒకటి కంపోజ్ చేయించాము. ఆ మూవీ థీమ్ విన్న తర్వాత ఈ క్వాలిటీ ఆఫ్ బేస్ వస్తుంది సార్ మనకి అని చెప్పాము. సో దాని తర్వాత అప్పుడు సార్ కన్విన్స్ అవ్వడము అలా జరిగింది. ఇప్పుడు ఈ సినిమా నేను ఇప్పుడు ఓటీటీలో చూద్దామని అనుకోవచ్చు, థియేటర్లో ఎందుకు చూడాలి అని ఏమైనా చెప్పగలరా? నేను ఇప్పుడు అలనాడు రామచంద్రుడు కొత్తవాళ్ళు నేను ఓకే బాగుందంటే ఓటీటీలో చూద్దాం అనుకుంటాను. కాదండి తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా అని మీరు నన్ను కన్విన్స్ చేయగలరా? కంపల్సరీ సార్. అదేంటంటే నార్మల్గా ఏంటంటే ఇది సౌండ్ బేస్డ్ ఆఫ్ మూవీ సార్. బేసిక్గా ఈ సినిమానే సౌండ్ బేసింగ్ గా తీసుకుంటాం. సౌండ్ టీవీలో కూడా వస్తాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది సార్ ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో మంచి ఫీల్ ఉంది సార్ అది. సో మనం ఏంటంటే లైక్ ఒక బ్రీజీ ఫీల్ అవ్వడానికి అయితే కంపల్సరిగా థియేటర్కి వచ్చే చూడాలి ఈ మూవీని. ఎందుకంటే ఇందులో ఉన్న ఎమోషన్ కానీ అంత ఏంటంటే ఒక నేచర్ టైప్ ఆఫ్ రిలేటెడ్గా చెప్పాము. సో దీన్ని అంతా ఒక ప్యాక్డ్ ఆఫ్ విజువల్ ట్రీట్ చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ డ్రామా కాకుండా విజువల్ ట్రీట్ చాలా ఎక్కువ ఉంటుంది. విజువల్ ట్రీట్ కానీ సో మీరు సౌండ్ టైప్ నేచర్ మీద సినిమా అనుకుంటున్నారు కాబట్టి సో అలాగే పిక్చరైజ్ చేశారు కాబట్టి మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి థియేటర్లో చూడాలంటే ఓకే. సో మీకెందుకు ఇందులో ఏం నచ్చింది, ఏం పాయింట్ నచ్చింది? అంటే సినిమాలు కథలో ఇప్పుడు హీరో హీరోయిజం ఇంట్రడక్షన్ సాంగ్ ఫైట్ కొత్త హీరోలు అనుకుంటారు, కాకుండా సాఫ్ట్ ఒక క్యూట్ లవ్ స్టోరీ ఆర్ ఫీల్ గుడ్ మూవీలో మీకు ప్లస్ ఏమవుద్ది ఇప్పుడు ఇందులో? మీరు చెప్పింది కరెక్టే సార్. అంటే మామూలుగా హీరోయిజం మనం వెళ్ళాలా, జనాల్లోకి వెళ్ళాలా, మాస్ చేద్దాం అది ఖచ్చితంగా ఉంటుంది లోపల. కానీ డైరెక్టర్ గారి కథ ఉంది అని అప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు ఒకటి ఏంటంటే ఆయన నెరేట్ చేసిన విధానం ఆబ్వియస్లీ అందుకే నాకు తెలిసి అందరం కొంచెం ఫ్లాట్ అయిపోయినాం అక్కడే. ఆయన ఇచ్చిన విజువల్స్ చెప్పేటప్పుడు ఆయన ఇచ్చిన విజువల్స్ ఆయన ఫీల్ అయ్యి ఆయన ఫేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చెప్తారు ఆయనే. సో చెప్పేటప్పుడు ఓ ఇలా ఉంటుంది పాత్ర, ఇలా ఉంటుంది సీన్స్ ఇమోషన్స్ అని ఇలా ఉంటాయి అని అది ఫస్ట్ బాగా నచ్చింది సార్. దాని తర్వాత అవును ఈ పాత్ర అనేది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. అంటే వాడు సిద్ధార్థ్ అనేవాడు భయస్థుడు, ఒక ఫ్రెండ్తో తప్ప, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో తప్ప చాలా భయస్థుడు, నలుగురిలో కలవడు. సో అలాంటి పాత్ర అంత కామ్ డౌన్ సటిల్ క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్ ఉంటుంది, బాగుంటుందని సార్ కూడా అప్పుడు బాగా ఇన్పుట్స్ ఇచ్చి మేము కొంచెం విజువలైజ్ చేసిన తర్వాత ఒకసారి మేము ఆడిషన్ చేసిన తర్వాత ఓకే ఇలా చేస్తే మనకు ఒక ఛాలెంజ్లా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, ఇలా ఇలా ఫుల్గా మనం మాట్లాడి ఫ్రీ ఉండేంత ఉండదు పాత్రలో అయితే. సో ఆ ఛాలెంజ్ బాగా నచ్చింది సార్. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే కథ, కథనే హీరో కాబట్టి కథ చాలా బాగుంది, ఇమోషన్ చాలా బాగుంది. సో అది నడిపిస్తారు కాబట్టి అది నచ్చితే ఇంకా మనకు కూడా ఒక మంచి పేరు వస్తుందని. ఓకే ఇప్పుడు ఆకాష్ మా ఇద్దరు కాంబినేషన్ లేదు యాక్చువల్గా ఒక విధంగా చూస్తే కథ ప్రకారం. అది ఎలా క్రియేట్ చేశారు ఏంటి చెప్పండి పర్లే, అదేదో మనకి సస్పెన్స్ వెళ్ళిపోయి మొత్తం తెలిసిపోద్దని కాదు. ఇది బాగుందంటే చూసేవాళ్ళు ఉంటారు ఏంటి. నేను యాక్ట్ చేసిందేమో చిన్న పిల్ల కూతురు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయింది. బట్ ఏంటి బ్యాక్ ఆ స్టోరీ ఏంటి? అమ్మాయికి ఏంటంటే ఒక ఆర్మీ ఆఫీసర్ హిల్ స్టేషన్ లో ఉన్నాడు, స్టేషన్ లో ఉంటారు, ఉండిపో ఆయన చచ్చిపోయాడు, చనిపోయాడు. ఏంటి చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ ఫాదర్తో ఉన్న ఒక ఎమోషన్స్ ఏదైతే ఉంటుందో కథ ఉంటుంది కదా సార్, మనకు పావురం కథ ఒకటి చెప్పాం కదా మనం. ఏం పావురం కథ? అప్పుడే పుట్టిన ఒక పావురము తను ఎగరాలనుకొని నైట్ అంతా ఎగురుతూ తిరుగుదాం అని చెప్పేసి స్టార్ట్ చేసి ఎగురుతుంది.
ఎగిరిన తర్వాత సడన్ గా గాలి ఎక్కువైపోయి టక్మని పడిపోతుంది. లైక్ ఆ నేచర్ ని తను ఫేస్ చేయలేక పడిపోగానే ఆ ఉరుములు మెరుపులు వర్షం అది స్టార్ట్ అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ భయం అయిపోయి దాక్కోవడం స్టార్ట్ చేస్తుంది. సో ఒకనొక టైంలో అది కూల్ ఫేస్కి వచ్చిన తర్వాత ఒక చిన్నమామ లైట్ పావురం మీద పడేసరికి ఏంటా అని చెప్పి ఆ పావురం చిన్నమామ వైపు చూడగానే ఆ చిన్నమామ చాలా బాగా నచ్చేస్తుంది. ఆ ధైర్యం ఇస్తుంది అన్నమాట చాలా, అంటే తనున్న ఒక ఫేజ్ నుంచి బయటికి వచ్చి ఎగరడానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇచ్చేసరికి తన దగ్గర నేను ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఎగరడానికి ప్రయత్నిస్తూ పడిపోతూ ఉంటుంది ఎన్నిసార్లు సరే ఎగిరినా సరే పడిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఆ చిన్నమామ ఈ పావురాన్ని గమనించి నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నావు అని అంటే నువ్వు నాకు నచ్చావు నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని అంటే సో నువ్వు నాతో ఎందుకు ఉండాలనుకుని ఇంత దూరం ఎందుకు ఎగిరి రావడం లేదు సార్ నాలాంటి చందమామ అక్కడే ఉంది ధరణి తన పేరు అని చెప్పి వెళ్ళు అన్నట్టు చెప్తుంది ఆ చందమామ. సో అలాగా బ్యూటిఫుల్ స్టోరీ అందరికి తెలియాలి కదా ఎంత ఫీల్ ఉందో అన్నది. సో అప్పుడు అది పావురం తన దగ్గరకు వస్తుంది. సో వీళ్ళిద్దరు సేమ్ ఎలా కలిశారు అతని క్యారెక్టరైజేషన్ బేస్ తీసుకొని చెప్పిన కథ సార్ ఇది. నైస్. సో ఆ పావురానికి ఇతని కథకి సింక్ ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి కథలో అన్ని పాయింట్స్ మనకు రివీల్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే అసలు ఇప్పుడు చెప్పిన మాట చాలా బాగుంది. అదే యాక్చువల్గా వీడియో ద్వారా విజువల్గా కానీ వేరే వాయిస్ ఓవర్లో కానీ రిలీజ్ చేస్తే నాకు నిజంగా నచ్చింది. సడన్గా సంథింగ్ న్యూ దిస్ ఈజ్. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ మీరు చేసుంటారు సీన్స్ కూడా కాబట్టి మీరు చనిపోయిన తర్వాత ఏంటంటే పాపకి మీ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. లైక్ ఏంటంటే ఇప్పుడు డ్రెస్ కానీ డ్రెస్ దగ్గర నుంచి ప్రతి వస్తువు ఇంపార్టెంటే, మీరున్న ఇల్లు కానీ, సో అన్నీ ఇంపార్టెంటే అన్నమాట. సో మీరు చనిపోయిన తర్వాత ఒక 14 ఇయర్స్ తర్వాత తను అక్కడికి రావాలనుకుంటుంది. అంటే మళ్ళీ మీరు చనిపోయిన తర్వాత ఏంటంటే మీలాంటి అబ్బాయి తన లైఫ్లో వచ్చిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మిమ్మల్ని మీకు పరిచయం చేద్దాం అనుకుంటుంది యాక్చువల్గా. సో ఆ ఎమోషన్ బేస్లో ఏంటి అని అంటే తనకు చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే షర్ట్స్, మీ షర్ట్స్. సో తను రెగ్యులర్గా మీ షర్ట్స్ వేసుకుంటూ ఒక ఫాదర్ షర్ట్స్ వేసుకొని ఫాదర్ తనతోనే ఉన్నట్టుగా ఒక ఎమోషన్ ఫీల్ అవుతూ వస్తుంటుంది కదా. సో తను ఎలా వచ్చింది అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది కథలో. సో నైస్. ఎంత ఫీల్, ఎంత బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ మీరు ఎందుకు దాచుకుంటున్నారు ఇప్పుడు చెప్తుంటేనే తను ఫీల్ అవుతుంది. సో అది ఆడియన్స్ తెలిస్తే అరే ఈ సినిమా చూడాలి అని ఒక చిన్న ఇది. ప్రతి కూతురికి తండ్రి అంటే చాలా ప్రీషియస్ సార్. ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు తండ్రిని. నాకు నచ్చిన పాయింట్ అదే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఆ సీన్ వినగానే నేను చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా సంథింగ్ న్యూ సంథింగ్ డిఫరెంట్ ఇది అది ఆ సీన్ అయితే అద్భుతంగా ఉంది. ఏది తను వచ్చి లాస్ట్లో మీరు ఏదైతే చెప్పారో అది ఎలాగ ఉంటుంది అన్నదే ఆడియన్స్ చూస్తారు ఎలా జరుగుద్ది అన్నది క్యూరియాసిటీ. సో మనం పెద్ద ఏం దాచక్కర్లా. సో ఇలాంటి సినిమా అంటే ఈ లవ్ స్టోరీ తీయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఫన్ ఫిల్మ్ చేయొచ్చు, యాక్షన్ సినిమా థ్రిల్లర్ చేయొచ్చు. అంటే మీకు అంటే సార్ నాకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమే. బట్ ఇంకా లైక్ ఫస్ట్ మూవీ నాకేంటంటే ఒక ఫీల్ గుడ్ మూవీతో వెళ్దాము అని అనుకున్నాం. అంటే కథ యాక్టర్స్ కాకుండా మెయిన్ కథే హీరో అనుకుని మెయిన్గా సెలెక్ట్ చేశాము. సో దానికి ఫ్రెష్ ఫేస్ చూస్తున్నప్పుడు లైక్ వంశీతో కనెక్ట్ అవ్వడం జరిగింది, తనతో ఒకసారి ఇంటరాక్షన్ చేయడం జరిగింది. నాకేంటంటే తను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఉంటుంది సార్, ఒక లుక్ ఉంటుంది అందులో, ఒక దాక్కుని ఇలా చూస్తున్నట్టు ఒక లుక్ ఉంటుంది. సో అది చూసిన వెంటనే తన కాంటాక్ట్ తీసుకుని తనతో మాట్లాడాను. ఫస్ట్ తన గొంతు ఏంటి, తన గొంతు ఎలా ఉంది అసలు ఫస్ట్ అది చూసుకున్నాను. తను పిలిపించి ఆడిషన్ చేసి అండ్ లైక్ తను పిలిపించి ఆడిషన్ చేశాను. ఆడిషన్ చేసిన తర్వాత లైక్ అప్పుడు ఇంకా తను పర్ఫెక్ట్ ఈ రోల్కి ఉన్నాడు అండ్ ఫ్రెష్ ఫేస్గా ఫీల్ అవుతారు. పర్ఫెక్ట్గా యాప్ట్ సార్ యాక్చువల్గా అతను. అంటే ఒక బాడీ లాంగ్వేజ్తో వచ్చాడు. నేను చెప్పాను అనమాట రాకముందు లైక్ ఈ క్యారెక్టర్ ఇది అని చెప్తే తను ఆ పర్టికులర్ ఒక మేనరిజంతో వచ్చాడు. నేను ఏదైతే ఒక మేనరిజం కావాలనుకున్నానో దానికి. సో అలాంటి మేనరిజంతో వచ్చి పర్ఫార్మెన్స్ చేసేసరికి లైక్ ఐఎమ్ వెరీ. నాకేం ఎలా చెప్పారంటే మీ ఫ్రెండ్ ఎవరు ఆ మేనర్ మీరు డిస్కస్ చేస్తుంటే అది ఆయన నెట్వర్క్లో ఆయన వినేసి ఆ మేనరిజం పట్టుకుని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి వచ్చాడు. అంటే నార్మల్గా ఒక మేనరిజం కాబట్టి లేదు సార్, అంటే ఈ థాట్ ఆఫ్ ఆన్ మేనరిజం ఫర్ దిస్ క్యారెక్టర్ ఈ కేమ్ విత్ ద సేమ్ మేనరిజం బట్ యాక్చువల్లీ కేమ్ టు నో బిహైండ్
అలా ఏంటి అలా పడేసాడు అర్థం. నార్మల్గా ఎప్పుడు మేనరిజం అనేది డిస్కస్ ఎప్పుడు చేయలేదు సార్. నార్మల్గా అంటే ఒక మేనరిజం యూనిక్గా కావాలనుకున్నాను, కానీ యాక్టర్ని సెలెక్ట్ చేసిన తర్వాత అతని యూనిక్నెస్లో ఏముందని తీసుకొని వద్దాం అనుకున్నాను. ఇంకా ఇంకా క్యారెక్టర్స్ ఎవరెవరు మెయిన్ క్యారెక్టర్స్ ఇందులో? హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్స్ అంటే ప్రతి క్యారెక్టర్ మెయినే సార్. ఇందులో ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ క్యారెక్టర్ పేరెంట్స్ ఉన్నారా లేకపోతే పేరెంట్స్ కూడా ఉన్నారు క్యారెక్టర్స్ ఇందులో సినిమాలో? లైక్ మొత్తం ఒక 12 to 13 క్యారెక్టర్స్ ఉంటారు సార్. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మనకి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ మొత్తం. సో ఈ 5 ఎలిమెంట్స్ లానే మనం ఎవరెవరు ఏంటి అలాగా ఈయన ఏంటి ఎలిమెంట్ అంటే హీరో ఎలిమెంట్ వచ్చేసి సముద్రం, సముద్రం ఎలిమెంట్. హీరోయిన్ వచ్చేసి భూమి సార్, భూమి. సో సుధమ్మ గారు వచ్చేసి వాల్కెనో టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అంటే లైక్ సముద్రం కదలాలి, అగ్ని 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 లిటరల్ ఏమైనా కదలాలంటే లైక్ తను అవుట్ ఆఫ్ ద బస్ చేయాలి కంపల్సరీగా. అండ్ తిన ప్రేమని చెప్పడానికి కానీ ఇప్పుడు మీరు టీజర్ చూసుంటారు, ట్రైలర్ చూసుంటారు, ఇతను ప్రేమను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని మనం అందులో కన్వే చేసాం కరెక్ట్గా. సో అతని ప్రేమను చెప్పడానికి పుష్ చేసే ఏదైతే దారి ఉంటుందో అది దారి ఏంటంటే లైక్ చైతన్య గారికి పాటి గారు కానీ దివ్య గారు కానీ స్నేహ గారు కానీ మీన్స్ అందులో ఏంటి గాలి సార్, గాలి గాలి క్యారెక్టర్. ఈ ముగ్గురు చేసింది లైక్ ఎయిర్ క్యారెక్టర్ అనేది చేశారు. గాలి, చైతన్య, నీరు, సముద్రం, సముద్రం, భూమి, భూమి, గాలి అండ్ వాల్కెనో అండ్ ఆకాశ్, ఆకాశం మీరు సార్, అండ్ ఆకాశం మీరు సార్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆకాశం. నేను ఆకాశం అండి. యువర్ నేమ్ ఆల్సో ఐ థింక్ సర్ ఫాదర్స్ నేమ్ ఓన్లీ కెప్ట్ రైట్. సో ఆకాశం క్యారెక్టర్ ఒకటి ఉంటుంది సార్. అదేంటంటే లైక్ త్రూఅవుట్ గా మూవీలో మనకి ఇప్పుడు సముద్రాన్ని భూమిని కలిపినట్టుగా ఆకాశం అటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. సో ఇవి రెండు రిసెంబల్స్ లాగా మీ క్యారెక్టర్ తీసుకొని చేసింది. సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఇన్ని సినిమాలు చేశాను, బట్ ఒక క్యారెక్టర్ గురించి, ఒక ఫీల్ గురించి డైరెక్టర్ చెప్తుంటే ఫస్ట్ టైం హీరోయిన్ తను ఎక్కడో ఐడెంటిటీ చేసుకుని ఏదో మొత్తాన్ని తను ఫీల్ అయింది, ఎమోషనల్గా టచ్ అయింది అనమాట. సో డెఫినెట్గా మా ఎపిసోడ్ అయితే మటుకు అదిరిపోద్ది, అది గ్యారంటీ. ఎందుకు మేము చేసాం కాబట్టి, మేము చూసాం కాబట్టి అది కన్ఫామ్. మిగతా అన్ని మీరు చూసుకోండి. 2nd August అలనాటి రామచంద్రుడు సినిమా వస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, డిఫరెంట్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు, బట్ ఫీల్తో నేను ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తే అమ్మ ఎడిట్ చేసింది. సో అంత బాగుంటుంది సినిమా, తప్పక చూడండి. కొత్త వాళ్ళు కొత్త స్పిరిట్తో కొత్త ఐడియాతో మీ ముందుకు వస్తున్నారు. 2nd August అలనాటి రామచంద్రుడు. నేను రామచంద్రుడు కాదు, నీకు సినిమా చూస్తే తెలుస్తుంది. 2nd August మన మూవీ అలనాటి రామచంద్రుడు థియేటర్స్కి రిలీజ్ అవుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ టు ఆల్ ద అందరికీ తెలుగు ఆడియన్స్, ప్లీజ్ హాల్స్కి వచ్చి తప్పకుండా చూడండి. అండ్ మాకు ఇంకా ఇంకా సపోర్ట్ అండ్ లవ్ కావాలి బికాస్ వీఆర్ ఆల్ న్యూ. థ్యాంక్ యూ సో మచ్, చాలా ధన్యవాదాలు. మన సినిమా అలనాటి రామచంద్రుడు 2nd August రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ మ్యూజికల్ ట్రీట్. మీ అందరికి ఒక మంచి ఎమోషనల్ సినిమా మేమందరం తీసుకొస్తున్నాము. మీ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా చూడండి. 2nd August మా సినిమా రిలీజ్ అవుతుంది అలనాటి రామచంద్రుడు. ఒక మంచి ఎమోషనల్ రైడ్ అండ్ ప్రశాంతమైన మూవీ చూసిన ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ కలిగిస్తామని నమ్ముతున్నాము. కంపల్సరీ వచ్చి చూడండి మా థియేటర్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్.